రష్యా మీద దాడి ఉధృతం చేస్తుంది ఉక్రెయిన్. వరుసపెట్టి ఎదురు దెబ్బలు తిన్నట్టు ఉక్రెయిన్ ఎదురు అటాక్ ప్రారంభించింది. అందులో భాగంగా రష్యా ఒకప్పుడు ఉక్రెయిన్లోని పార్ట్ అయినట్టు క్రిమియాని రష్యా 2014 ఆక్రమించుకుంటే ఇప్పుడు ఆ క్రిమియాలో ఉన్నటువంటి పోర్ట్ మీద దాడికి పాల్పడింది ఉక్రెయిన్. అక్కడ ఉన్నటువంటి షిప్పులు ధ్వంసం చేసింది, అక్కడ ఉన్నటువంటి నిల్వ పదార్థాలని ధ్వంసం చేసింది. రష్యాకు సంబంధించినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ దాన్ని కంట్రోల్ చేయలేకపోయింది. వాళ్ళ దగ్గర S-400, S-250, S-300 ఇట్లాంటివి ఎన్ని ఉన్నాయి, అయినా కూడా అది కంట్రోల్ చేయలేకపోయింది. ఎందుకని అంటే ఆ సిస్టమ్స్ మిస్సైల్కి రిటాలియేట్ ఇవ్వగలుగుతున్నాయి, మిస్సైల్కి రియాక్ట్ కాగలుగుతున్నాయి. కానీ ఇక్కడ డ్రోన్ల ద్వారా జరిగినటువంటి దాడి కాబట్టి ఏం కంట్రోల్ చేయలేకపోయినాయి. ఈ డ్రోన్లు ఇప్పుడు లాంగ్ రేంజ్ డ్రోన్స్, తాజాగా అమెరికా యూరప్ దేశాలు ఉక్రెయిన్కి ఇవ్వడం తక్కువ కాస్ట్ కాబట్టి వాటితో చేసినటువంటి దాడి ఇది.